ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పేద ఉల్లగల్లు గ్రామ ప్రాంతాల్లో టిట్కో ఇల్లు మరియు జగనన్న ఇల్లు పరిశీలించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ బద్దుల లక్ష్మయ్య ఏపీజీపీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్ల హనుమంతరావు షేక్ ఇర్షాద్ షేక్ బాషా వరికుటి అనిల్ ఉప్పు సుబ్బు గోగు శ్రీను నీలిశెట్టి ప్రభు నాగిశెట్టి అజయ్ గోగు రమేష్ నీలిశెట్టి ప్రసన్న పాశం శ్రీను మాధం శెట్టి సాయి మరియు వీర మహిళలు కాల్వ లక్ష్మి మౌనిక పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని పెద ఉల్లగల్లు గ్రామ పంచాయతీలో 57 ఇంటి నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం 27/12/2020లో జరిగింది. కానీ ఇప్పటికీ చిల్ల చెట్లు పెంచుకోవడానికి ప్లాట్లు ఇచ్చినట్లే ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం పట్టాలైతే మంజూరు చేసి ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదు. అంతేకాకుండా దీనికి కుడివైపున చెత్త డంపింగ్ యార్డు పక్కన 57 స్థలాల నివేశ గృహాలు ఇచ్చారు. అలాగే ఎదురుగా చూసుకుంటే మీరు అటు చూపించవచ్చు అటు చూడవచ్చు శ్మశాన వాటికకి పక్కనే ఇచ్చినారు. అంటే ఈ 57 ఇండ్ల వాళ్ళకి ఎంత కన్వీనియంట్గా అంటే రోగాలు రావడానికి డంపింగ్ యార్డు పక్కన బాగా ఉంటుంది. అలాగే ఈ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఇది ఒక పైశాచికమైన వైసీపీ ప్రభుత్వ చర్యగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రం పరిపాలనలో కేవలం వాళ్ళ కాంట్రాక్టర్ల బిల్లులు ఎకరాని తక్కువ రేటును కూడా ఎక్కువ రేట్లుగా చూపించుకొని వాళ్ళ కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించడం, అలాగే మట్టిని నింపేదానికోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అనేది ఎంత వృధా చేసిందనడానికి ఈరోజు ఈ ముండ్లమూరు మండలం పెదవుల్లగల్లు గ్రామంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ పరిపాలకులు ఇక్కడ పాలకులు చూపించిన తెగువ అన్నది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చూపించిన తెగువ మీ అందరికీ తెలిసిందే. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు, 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 జై జనసేన, 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 జై జనసేన.